హాయ్ అండి తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ యూజర్స్కి హాయ్ ఈరోజు మన ఛానల్కి ప్రముఖ లెజెండ్ డైరెక్టర్ క్రీస్ చేసులు కట్టా సుబ్బారావు గారు కట్టా సుబ్బారావు అంటే చాలామంది ఈ తరం వాళ్ళకి తెలియకపోవచ్చు ఆ తరంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై ఏడు వరకు ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన మెగా డైరెక్టర్ వాళ్ళు అబ్బాయి ఈరోజు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు ఆయన ప్రముఖ టెక్నీషియన్ ఎడిటర్ డైరెక్టర్ గారు హాయ్ అండి నమస్తే సార్ నమస్కారం అండి చాలా ఉన్నారు బాగున్నాను సార్ ఫైన్ సార్ ఏం సార్ ఎలా ఎలా ఉన్నారు ఫ్యామిలీ ఎలా ఉన్నారు అంతా ఫైన్ సార్ అందరూ బాగున్నారు నేటివ్ ప్లేస్ ఎక్కడ సార్ మాది ఈస్ట్ గోదావరి రాజోల్ తాలూకా అండి ములికిపల్లి అనే గ్రామం అండి మాది అంటే నాన్నగారు అన్ని సినిమాలు డైరెక్షన్ చేసిన చేశారు సినిమా ఇండస్ట్రీకి నాన్నగారికి రావాలని ఎవరో ఆధ్వర్యం వెళ్ళారు ఏంటి సార్ యాక్చువల్లీ మాది బిజినెస్ పరంగా బర్మా అండి తాతయ్య గారు కట్టాపల్లయ్య గారు బర్మాలో షిప్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ అండి అయితే అక్కడ తాతయ్య గారితో పాటే నాన్నగారు అక్కడ బిజినెస్లో ఆయనకి చదుడు వాదుడుగా ఉండేవారు ఉంటూ అక్కడే చదువుకునేవారు అయితే అక్కడ ఇండియన్స్ని పంపించేసారండి బర్మా నుండి సో ఎక్కడ ప్రాపర్టీస్ అక్కడ వదిలేసి అందరూ మొత్తం మనమనే కదండి టోటల్ అందరూ ఇండియన్స్ అక్కడ నుంచి వచ్చేసారండి ఇప్పుడు ఏ సంవత్సరంలో అది నాకు తెలిసి బిఫోర్ సిక్స్టీ అండి బిఫోర్ సిక్స్టీ తర్వాత ఇక్కడ మాకు తాతయ్య గారు అక్కడ ఉండగానే ఇక్కడ మాకు ల్యాండ్స్ అన్నీ సమకూర్చారండి ఒక మూడు వందల ఎకరాలు కొబ్బరి తోటలు రాజోల్ తాలూకాలో తాతయ్య గారు సంపాదించారు సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాన్నగారు పైలెట్కి వెళ్దామని చెప్పి పూనాకి అప్లై చేసుకున్నారు సో అప్లై చేసుకున్న తర్వాత మా అమ్మగారు స్వయాన మా నాన్నగారు అక్కగారండి అక్కగారు కూతురు సో పైలట్కి వెళ్ళే పాలం అయితే నేను మ్యారేజ్ మ్యారేజ్ చేయడం అంటే సరే అని నేను చేద్దాను అలాగా ఐడియల్గా ఉన్న టైంలో రాజోలు తాలూకాకి మన కేబి తిలక్ గారు ఉయ్యాల జంపాల షూటింగ్ గురించి రాజోలు వచ్చారండి రాజోలు వచ్చినప్పుడు జగ్గయ్య గారు వీళ్ళందరూ మొత్తం ఆర్టిస్టులు పెద్ద పడింగ్ ఆర్టిస్టులతో అప్పుడు మా ఇంట్లో షూటింగ్ చేశాడు ఏ సంవత్సరం అండి అది అరవై మూడు అరవై నాలుగు అండి ఆ టైం బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ వచ్చిన తర్వాత అక్కడ నాన్నగారు పరిచయం చేసుకుని తిలక్ గారు మెడ్రాస్ వస్తే కలమ్మని చెప్పారండి సో నాన్నగారికి ఏం డౌట్ పట్టుకుందంటే సినిమా ఫీల్డ్ అంటే ఇంట్లో ఒప్పుకోరు గారు నాన్నగారు ఇంట్రెస్ట్తో నాన్నగారు అడిగారా తిలగ్ గారు రమ్మన్నారా గారు రమ్మన్నారు తిలక్ గారు రమ్మన్నారు ఈయన యాక్చువల్లీ ఏంటంటే ఈ పైలట్కి ఎప్పుడైతే అది క్యాన్సిల్ అయిందో ఆయన డిసప్పాయింట్లో ఉన్నాడు సో దాంతో నేను ఐఐటి చేస్తానని చెప్పి ఈయన చెన్నై వచ్చారు ఐఐటీలో కోడంబాకం ఐఐటి దీంట్లో కాలేజీలో ఆయనకి సీటు దొరికింది ఈయన క్లాస్మేటు మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఐఐటీలో ఐఐటీలో అప్పుడు ఈ ఈ జాయిన్ అయిన తర్వాత తిలక్ గారిని కలటం జరిగింది చెన్నైలో ఉన్నారు వెళ్తే ఆయన ఏమన్నారంటే బాబు ఇప్పుడు ప్రస్తుతం నాకు సినిమాలు లేవు మా కజిన్ ఉన్నారు ప్రత్యేకాత్మ గారు వారిని వెళ్ళి కలవు అని చెప్పి వారు అప్పుడు లెటర్ రాసి ఇచ్చి పంపించారండి పంపిస్తే ఇంక ఈయన ఐఐటి మానేసి ప్రత్యేకాత్మ గారి దగ్గర జాయిన్ అయిపోయాడు ఫస్ట్ పిక్చరు చిలకా గోరింక అండి ఆ పిక్చర్ నాన్నగారికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ పిక్చర్ కృష్ణరాజు గారికి ఆర్టిస్ట్గా ఫస్ట్ పిచ్చర్ ఆర్టిస్ట్గా ఫస్ట్ పరిచయం పరిచయం చిలకాగోరు ఇంకా కృష్ణరాజు హీరోయిన్ హీరోను ఆరు క్యారెక్టర్ మెయిన్ మెయిన్ కృష్ణరాజు గారు సో అక్కడి నుంచి సినీ సినీ ట్రావెలింగ్ జరిగింది మా మదన్ మ్యారేజ్ తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ టోటల్ మొత్తం అంతా కూడా చెన్నైకి షిఫ్ట్ షిఫ్టింగ్ అయిపోయారు ఫైవ్లో సిక్స్టీ ఫైవ్లో మా మదర్ వచ్చేయటం మొత్తం ఇక్కడ హౌస్ తీసుకుని సిఐటి కాలనీ మైలపూర్ దగ్గర లజ్ కార్నర్లో ఒక హౌస్ తీసుకుంటారు నేను రావటం అనటం అక్కడ నుంచి బుల్లెట్ వేసుకుని వచ్చారండి ఊరు నుంచి అందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీలో కూడా అప్పుడు చెన్నైలో అందరూ బుల్లెట్ సూపర్ అవర్ అని ఆయన్ని ప్రత్యేకాత్మ గారి దగ్గరే చేశారు చేస్తున్న టైంలో టెన్ ఇయర్స్ చేశారు ఆయన దగ్గర పది సంవత్సరాలు ఆయన దగ్గరే డైరెక్టర్ అయ్యేదాకా ఇంకా బయట అక్కడే చేయాల బట్ ఒక్క పిక్చర్ మాత్రం సావిత్రి గారు డైరెక్షన్ చేసుకుంటున్నారు మాతృ దేవత అని సావిత్రి గారి డైరెక్షన్లో అప్పుడు ప్రత్యేకత్మ గారిని అడిగి నాన్నగారిని అసోసియేట్ డైరెక్టర్గా పెట్టుకుని చేశారు అది హండ్రెడ్ ఇయర్స్ అయ్యింది ఆ షీల్డ్ ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంది మాతృదేవత సావిత్రి గారి డైరెక్షన్లో డైరెక్షన్ బయట సావిత్రి గారి డైరెక్షన్లో ఒక సినిమా చేశారు చేశారు మిగతాదంతా ప్రతిఘాత్మ గారి దగ్గరే ప్రతిఘాత్మ దగ్గర మొత్తం ఇంకా బయట అక్కడే చేయలేదు నాన్నగారి డైరెక్షన్ ఏ ఫస్ట్ సినిమా ఏది సార్ అది అంటే అది ఈ ప్రతిఘాత్మ దగ్గర చేస్తూనే నా సబ్జెక్ట్ ఒకటి రెడీ చేసుకున్నారండి సబ్జెక్ట్ రెడీ చేసుకొని దానికి అప్పుడు ఒక దీపం వెలిగింది అనే సినిమా ప్రొడ్యూసర్ జాగర్మ రాధాకృష్ణమూర్తి గారు అప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నట్టున్నాయి నాన్నగారు ఇద్దరు కలిసి ఒక బ్యానర్ స్థాపించి మీరు ఓన్గా ఇద్దరు అంటే విష్ణుప్రియ హార్ట్స్ అని స్థాపించి కృష్ణ గారిని అప్రోచ్ అయ్యారు నాన్నగారు కృష్ణ గారు ముందరే చెప్పారు ఇండస్ట్రీ బాబు ఫస్ట్ టైం చేసుకుంటున్నాం ఆలోచించు అని చెప్పి తర్వాత దిగారు నాన్నగారు లేదు సార్ సబ్జెక్ట్ మీద నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి నేను చేస్తాను అని అంటే సరే అయితే ప్రొసీడ్ అవ్వని చెప్పి కృష్ణ గారు డేట్లు ఇవ్వటం జరిగింది కృష్ణ గారు జయప్రద గారు వర్క్ అయ్యాలి చాలా సూపర్ టైం ఫస్ట్ పిక్చరు దానికి పూర్ణ రిలీజ్ అయితే ఫైనాన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫాదర్ దాని అండ్ అమౌంట్ ఎందుకనంటే జార్లమ్మ రాధాకృష్ణమూర్తి గారి పరిస్థితి అప్పుడు ఒక దీపం వెలిగిన తర్వాత కొంచెం ఇబ్బందిగా ఉంది నాన్నగారు ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ కొంచెం సేల్ చేసి సినిమాలో పెట్టడం జరిగిందండి తర్వాత రిలీజ్ వచ్చి పూర్ణ కామరాజు గారి ద్వారా చేశారండి ఇది వీలవరకేయాలి ఫస్ట్ పిక్చర్ ఆయనకి ఫస్ట్ పిక్చర్ ఈ హిట్ అయింది దంపర్ హిట్ అండి దగ్గర హమ్ ఆప్ అకౌంట్ లాగా ఆంధ్రప్రదేశ్ మంచి హిట్ కొట్టింది పిక్చర్ నెక్స్ట్ దశ తిరిగిందండి దశ తిరిగిందంటే మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు సినిమా కూడా హిట్ అయింది కదా సార్ అది హిట్ అయినండి తర్వాత కుంటిమూడు పెంకు పెళ్ళం అండి మన దగ్గుబాటి భాస్కర్రావు గారిది అది మన చంద్రమోహన్ గారు ప్రభాగారు ఇల్లు చేశారండి తర్వాత పెళ్లిగోళ నాలుగో సినిమా అది మురళీమోహన్ గారు అండి అది హిట్ అండి అది కూడా మంచి హిట్ అయింది మళ్ళీ విష్ణుప్రియలో కోడలు వస్తున్నారు జాగ్రత్త ఓన్ బ్యానర్ అంటే విష్ణుప్రియ లో మన అండర్స్టాండింగ్లో వెళ్తూ ఉండేదండి జాలము రాధృష్మ గారికి నాన్న కోడలు వస్తున్నారు జాగ్రత్త సోమన్ బాబు గారు సోమన్ బాబు గారు శారద గారు అది సిల్వర్ జూబ్లీ తర్వాత మన చిరంజీవి గారిది మొగుడు కావాలి ఈ మొగుడు కావాలనేది యాక్చువల్లీ ఇది మరాఠీ సబ్జెక్ట్ అండి దాని రీమేక్ రైట్స్ తీసుకుని చిరంజీవి గారు అప్పట్లో అప్కమింగ్ అండి చిరంజీవి గారు అప్పుడు ఇట్లే ఉన్నాయి అప్పుడు ఇట్లా ఉన్నాయండి అంటే రాయుడు ఆ టైం ఆ టైం రాయుడు కూడా భరద్వాజ గారిది దీనికి ప్రొడ్యూసర్ భరద్వాజ గారు తమ్మారెడ్డి భరద్వాజ గారు మొగుడు కావాలి అది ఎంత హిట్ అయిందో మే అందరికీ తెలిసింది పెద్ద హిట్ మంచి హిట్ అండి అది సిల్వర్ జూబ్లీ పిక్చర్ చిరంజీవి గారితో చేసింది మొగుడు కావాలి శ్రీరస్తు శుభమస్తు అది హిట్ అడ్ పిక్చర్ అది ఇలమే కోలందలని తమిళ పిక్చర్ రీమేక్ చిరంజీవి గారు కావాల తర్వాత నెక్స్ట్ అంటే మధ్యలో వేరే సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారితో శ్రీరస్తు శుభ తర్వాత రెండో రెండవ సినిమా శ్రీరస్తు శుభమస్తు చిరంజీవి గారు సరితగా చేశారండి అది సూపర్ హిట్ తర్వాత చిరంజీవి గారితో చేసింది ప్రేమ నాటకం అనే సినిమా అది మురళీమోహన్ గారు అండ్ చిరంజీవి గారు ఇద్దరు చేసిన సినిమా ప్రేమ ప్రేమ నాటకం అది కొంచెం బిలో యావరేజ్ రండి పిక్చర్ అండి అది శారద గారు చేశారు ఆర్టిస్ట్ శారద గారు చేసిన సినిమా దీని తర్వాత బంగారు బావ బంగారు బాబు కృష్ణ గారిది అది యార్లగడ్డ శంభు ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అది హిట్ పిక్చర్ కృష్ణ గారు శ్రీదేవి గారు చేశారు తర్వాత మళ్ళీ ఇటు సోన్ బాబు గారిది కోరుకున్న మొగుడు గారానా గంగులు తర్వాత మళ్ళీ పుణ్యం కొద్ది పురుషుడు సోన్ బాబు గారిది ఈ ట్రాక్ ఎలాగెళ్ళి సోహన్ బాబు గారితో నాలుగు సినిమాలు చేశారు సోన్ బాబు గారితో నాలుగు చేశారు నాలుగు హిట్స్ ఏనండి కృష్ణ గారి నాలుగు అండి తర్వాత సోసరి కోడలు దాని గురించి చెప్పాలంటే గడిశిరత సోసరి కోడలు పిక్చర్ అది భానుమతి గారు ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉన్నారు చాలా సంవత్సరాలు గ్యాప్ గ్యాప్ ఆ గ్యాప్ తర్వాత నాన్నగారు వెళ్ళి సబ్జెక్ట్ చెప్పి ఈ క్యారెక్టర్ మీరే అంటే ఆవిడ రీఎంట్రీ సోసరి కోడలు ది సూపర్ హిట్ పిక్చర్ భానుమతి గారు కృష్ణ గారు శ్రీదేవి గారు చేశారు రెండు తర్వాత బంగారు భావ తర్వాత వయార్ భావంలో ఒకరి మరి భర్తలు కృష్ణ గారు ఎన్టీ రామారావు అది నాలుగు పిక్చర్లు మన కృష్ణ సారి ఇంకా మిగతా హీరోలతో ఏ సినిమాలు చేశారు సార్ సుమన్ గారితో మాంగళ్యా బంధం సుమన్ గారితో సుమన్ గారు అండ్ సుహాసిని గారు ఇళరాజా నాన్నగారితో అదే అది కూడా మంచి అయితే మన ఏఎన్ఆర్ గారితో ఏఎన్ఆర్ గారు తోటి కృష్ణరాజు గారితో మిస్ అయ్యాను చాలా ఫీల్ అయ్యారు లాస్ట్ అందరితోటి చేశాను నాగేశ్వర తోటి కృష్ణరాజు గారితో చేయలేదని ఒక ఫీలింగ్ ఇంట్లో ఎన్టీఆర్ కృష్ణరాజు కృష్ణ శోభనబాబు మెగా హీరోలతో చేశారు హీరోలతోటే చేశారు అన్ని హిట్ దాంట్లో ఎన్ని సినిమాలు ఫెయిల్ అయ్యండి యావరేజ్ అని అంటే ఘరణ గంగులు యావరేజ్ దాంట్లోనే మన సిల్క్ స్మిత గారిని పరిచయం చేశారు ఇండస్ట్రీకి తర్వాత ఇద్దరు కొడుకులు సోహంబాబు గారు ఇద్దరు కొడుకులు సోహన్ బాబు గారు అది మన తమ్మారెడ్డి భరదవాజ గారు వాళ్ళ ఫాదర్ పెద్ద ఆయన కృష్ణమూర్తి గారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ప్రొడ్యూసర్ ఇద్దరు కొడుకులు పిక్చర్లో సోన్ బాబు గారు అండ్ ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి సెకండ్ పిక్చర్ రాధకి ఫస్ట్ తమిళ్ రాజా గారిది సెకండ్ తెలుగులో పరిచయం చేశారు పరిచయం చేశారు దీంట్లో రాధా తర్వాత సత్యరాజు గారు నేటి విలన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ తమిళ సత్యరాజ్ తమిళ సత్యరాజు గారు తెలుగు ఫస్ట్ పిక్చర్ అది అది ఇద్దరు కొడుకులు ఆ పిచ్చర్ ఇద్దరు నాన్నగారి ద్వారా తెలుగుకి ఇంట్రడక్షన్ అయ్యింది ఆ పిచ్చర్ అండి ఇప్పుడు నాన్నగారు ఈ ఎన్టీఆర్ గారు కృష్ణ గారు ఆ టైంలో అప్పుడు చిరంజీవి కృష్ణ గారు ఆడియన్స్ వేరు ఎన్టీఆర్ అభిమానులు వేరు ఆ టైంలో ఇద్దరిని కలిపి తీయాలంటే అప్పట్లో చాలా ఇబ్బందులు పడ్డారని తెలిసింది అవును అంటే షూటింగ్ స్టార్ట్ ముందర ఇబ్బంది షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా హీరో డేట్లు కావాలంటే యాక్చువల్లీ ఏంటంటే కృష్ణ గారికి రెగ్యులర్ గ్రూప్ డైరెక్టర్స్ ఉండేవారు దాంట్లో నాన్నగారు ఒకళ్ళు కృష్ణ గారు ఎప్పుడు చెప్తే అప్పుడు సబ్జెక్ట్ రెడీగా పెట్టుకుని కృష్ణ గారు ఎప్పుడు చెప్తాను వెయిట్ చేసిన గ్రూప్ ఒక చంద్రశేఖర్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు ఇప్పుడు నాన్నగారు ఈ సబ్జెక్ట్ రెడీ చేసుకుని కృష్ణ గారితో చెప్పారు సార్ లాగుంది వైఆర్ బాబులో టైటిల్ ఇది సబ్జెక్ట్ ఇది అంటే సరే అయితే సరే రామారావుని కలవండి కలిసి ఆయన ఓకే అంటే స్టార్ట్ చేద్దామన్నారు అంటే ఫస్ట్ కృష్ణ గారికి సబ్మిట్ చెప్పారు ఫస్ట్ కృష్ణ గారి ఎందుకంటే కృష్ణ గారితో ఫస్ట్ నుంచి నాన్నగారు ఉన్న రేపు మా అందరూ కూడా అంటే మా ఫ్యామిలీ పట్టికల్ కృష్ణ గారు అంటే చాలా మాకు ఒక అభిమానం అంటే మాకొక రెస్పెక్ట్ అండి ఆయన ఆయనకున్న దాని మీద నాన్నగారు చెప్పిన తర్వాత ఓకే అయితే రామారావుని కలవండి రామారావు ఓకే అంటే కనుక మనం వైఆర్ మామూలు స్టార్ట్ చేద్దామన్నారు అయితే రామారావు సబ్జెక్టు చెప్పిన తర్వాత ఓకే బ్రదర్ చేయండి అని సిగ్నల్ ఆయన ఇచ్చిన తర్వాత డేట్స్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ అంటే కథ విషయంలో ఇద్దరికి ఇద్దరు ఏంటంటే ఇద్దరికి కృష్ణ గారికి ఆల్రెడీ నాన్నగారి గురించి తెలుసు రామారావుకి ఎలా తెలుసు అంటే గారి దగ్గర ఆల్రెడీ ఆయన అన్ని సంవత్సరాలు చేశారు ఇండస్ట్రీలో ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి అసోసియేట్ డైరెక్టర్ అని ప్రత్యేకత్మ గారు ఈజ్ వెరీ బిగ్ డైరెక్టర్ ఆయన పెద్ద డైరెక్టర్ సో ఆల్రెడీ నాన్నగారు ఏంటి నాన్నగారు ఇదేంటి అనేది రామారావు తెలుసు అప్పటికే చాలా సినిమాలు హిట్లు ఇచ్చారు కాబట్టి హిట్ ఇచ్చారు అంటే వెంటనే ఆయన రామారావు ఓకే గో హెడ్ అన్న తర్వాత స్టార్ట్ అయింది అయితే తెలుగు ప్రొడ్యూసర్స్ చాలా మంది అడిగారు అయితే ఈ సినిమాని తమిళ ప్రొడ్యూసర్ చేశారు తెలుగు ప్రొడ్యూసర్స్ కాదు కాదు చాలా మంది అడిగారు ఏంటి డైరెక్టర్ గారు మీరు ఇంత స్టార్స్ని పెట్టుకుని బయట ప్రొడ్యూసర్ తెలుగు ఏంటి తెలుగు ఏంటంటే ఈయన కమిట్ అయిపోయాడు ఈయన గురుపాదం గారు దాని ప్రొడ్యూసర్ గురుపాదం గారికి ఈయన కమిట్ అయిపోయాడు ఆల్రెడీ డేట్లు ఈయన కమిట్ అయిపోయారు కృష్ణ గారు ఎన్టీ రామారావు శ్రీదేవి రాధిక గారు అందరూ మెగా ఆర్టిస్ట్లు అయితే ఆ పిక్చర్లు రెండు జరిగినాయి అండి రెండు ఇష్యూస్ ఈ సినిమా ఇప్పుడు ఎయిటీ వన్ స్టార్ట్ అండి రామారావు గారు ఎయిటీ త్రీలో ఎయిటీ టూ స్థాపన పార్టీ లాస్ట్ సినిమా అండి కాదండి ఇంకా ఉన్నాయి ఫినిషింగ్ లో ఉన్నాయి అయితే ఈ సినిమాలోనే ఊటీ సెట్ లో సాంగ్స్ తీస్తున్నప్పుడే రామారావు తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేశారు ఇది ఊటీ సెట్ లో వైఆర్ బామ్మ వగల మరి భర్త సెట్ లో నుంచే ఆయన అనౌన్స్ చేశారు తర్వాత పిక్చర్ కూడా ఓకే మంచి రన్ అయిందండి పిక్చర్ అది ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కృష్ణగారు కృష్ణ గారు ఫ్యాన్స్ ఆ రోజుల్లో డైరెక్టర్ ఫ్యాన్స్ ఉండేవారండి అలాగే నాన్నగారి ఫ్యాన్స్ ఉండేవారు అప్పుడు రామారావు ఫ్యాన్స్ నాన్నగారు ఫ్యాన్స్ గారు ఫ్యాన్స్ దగ్గర దగ్గర ఆంధ్రా నుంచి పదిహేను బస్సులు వచ్చిందండి ఓపెనింగ్కి చెన్నై చెన్నై ఏవిఎం స్టూడియోలో భారీ ఓపెనింగ్ అండి అంటే కృష్ణ గారు ఎన్టీఆర్ సరికి అప్పట్లో అభిమానులు కూడా చాలా ఎదురు చూస్తుంటారు స్టూడియో స్టూడియో అంతా గోల అండి పదిహేను బస్సులు జనాలు మేము పిల్లల్ని చిన్న పిల్లలను చూస్తూ ఉండేవాళ్ళమండీ అన్న అప్పుడు అద్దీ సెట్కి మన ఓపెనింగ్కి మన ఫోటోగ్రఫీ మినిస్టర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆ సినిమా ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు చెప్ప ఆయన ఇన్వైట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చిన తర్వాత ఆ సెట్లోనే రామారావుకి పరిచయం నాన్నగారు పరిచయం చేశారు పరిచయం చేశారు రామారావుకి అదే రామారావు గారు చంద్రబాబు పలానా తెలుసు కానీ పరిచయాలు లేవు లేవు నాన్నగారు రామారావు గారికి పరిచయం చేశారు రామారావు ఫోటోగ్రఫీ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేశారు ఆ పరిచయం ఎక్కడ దాకా వెళ్ళింది అన్నది మీకు తెలుసండి అది ఈ రెండు ఇష్యూస్ ఇది ప్రారంభించడం అండ్ చంద్రబాబు నాయుడు గారు రావడం ఫోటోగ్రఫీ మినిస్టర్గా వచ్చి ఆయన క్లాప్ కొట్టడం కూడా ఇష్యూ ఏంటంటే రామారావు పార్టీ అంటే మేము పిల్లలం అండి కొన్ని విషయాలు తెలుసు అప్పట్లో నాకు అంటే ఈ కొన్ని తెలిసిన విషయం ఏంటంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు రాలేదని నాన్నగారే వచ్చారని నాన్నగారు వెనకాల ఉండి కొన్ని అంటే కొంచెం కరెక్ట్ ఎట్లాగంటే అండి రామారావు పార్టీ పెట్టినప్పుడు ఐటీ రేట్స్ జరిగినాయి సెంట్రల్లో వేరే కాంగ్రెస్ పార్టీ ఆ విషయాలు మనకు తెలియవు బట్ రైడింగ్ అయితే జరిగింది సో రామారావు పార్టీ పెట్టిన తర్వాత అందరినీ పేరు పేరున తన డైరెక్టర్లని శ్రేయభాషన్ అందరినీ పిలిచారు ఆహ్వానించారు తిరుపతి మీటింగ్కి వేదికలోకి రమ్మని వేదిక మీదకి రమ్మని ఫస్ట్ టైం మీటింగ్ ఫస్ట్ టైం మీటింగ్ కాబట్టి మరి ఐటీ రైట్స్ అవుతాయని భయంతో మరి ఏమిటంటే ఎవరు ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు కూడా వెళ్ళారు వెళ్ళిందల్లా ఓన్లీ కట్టా సుబ్బారావు వేదిక మీదకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ జిందాబాద్ కొట్టింది నాన్నగారు తర్వాత అట్లాగే నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇష్యూస్ జరిగినప్పుడు కూడా నాన్నగారు స్పందించింది ఇంట్రెస్ట్ నుంచి నాన్నగారు రామారావుకి నాన్నగారికి మరి అంత పరిశ్రమలో నాన్నగారు రాజకీయంగా మరి ఎక్కడా సీటు అడగలేదండి రాజకీయంగా ఎందుకు రాలేదండి మరి రాజకీయం అనేది మా ఫ్యామిలీకి దూరం ఫస్ట్ నుంచి అయితే ఆయన రామారావు పిలిచారు నువ్వు రాజో నుంచి అయినా సీట్ తీసుకు ఎమ్మెల్యే లేకపోతే తిరుపతి అయినా తీసుకోమన్నారు నాకు రాజకీయాలు తెలియవండి సినిమాలు చేసుకుంటున్నాను సినిమాలు చేసుకుంటాను బట్ అయితే మా ఊర్లో సూర్యనారాయణ గారు వరల్ బాబు గారు అబ్బాయి రాజు వరల్ బాబు గారు అంటే ఫేమస్ అక్కడ రాజుల తాలూకాలో మా ఊరు పక్క ఊరు అక్కడ వారు అబ్బాయి ఉన్నారండి వారి ఫ్యామిలీ అయితే కరెక్ట్ అని చెప్పి నాన్నగారు రామారావుకి చెప్పడం జరిగింది సో తర్వాత రామారావు కాంటాక్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళు సూర్యనారాయణ గారు డిప్యూటీ స్పీకర్ అవ్వడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లో విధంగా నాన్నగారు వల్లే అంటే రామారావు చెప్పారు చెప్తారు రాజల తాలూకాలో ఈ ఫ్యామిలీ ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నవాళ్ళు అని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది సూనారాయణ రాజు గారి ఇదే నాన్నగారు లాస్ట్ పిక్చర్ తర్వాత ఎనభై రెండు లో ఈ సినిమా రిలీజ్ అయింది తర్వాత నాన్నగారు లాస్ట్ సినిమా ఏంటి సార్ లాస్ట్ పిక్చరు యాక్చువల్లీ నాన్నగారికి మాంగళీ బంధం అండి తెలుగు దాని బిఫోర్ పుణ్య కొద్ది పురుషుడు మాంగ్లీ బంధం అయ్యంత అవుతుండగానే బెంగళూరు మన కన్నడ పిక్చరు ఒకటి మోహన్ బాబు గారితో రాముడిల రాజ్యంలో ఈనువు మన నాన్నగారు ఓన బ్యానర్లో ఒకటి ఇంకోటోటి మొత్తం మూడు రన్నింగ్లో ఉన్నాయండి ఆయన లాస్ట్లో అయితే ఈ కన్నడ సినిమా ఒకటే తెలుగు సినిమాలు రెండు రెండు కన్నడ సినిమా ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిందండి అంటే దానికి ప్రొడ్యూసర్ వచ్చి మన మంగళగిరి బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళది మోతుకురి సాంసరావు కొండగారి అబ్బాయి ప్రభాకర్ గారు సుజాత సుజాత గారు తోటి ఫ్యామిలీ డ్రామా నాన్నగారు అని ఫ్యామిలీ డ్రామాలు దానికి నేను ఎడిటర్గా నేను ఒక షెడ్యూల్ వర్క్ చేసి వచ్చానండి ఈ లోపల ఫాదర్ కాలం చేయడం జరిగిందండి తర్వాత ఆ పిక్చర్ని నేనే దగ్గరుండి ప్రభాకర్ గారితో ఆయన సహకారంతో పూర్తి చేసి రిలీజ్ చేయడం జరిగిందండి సినిమా పేరు బిడిసద బంద కన్నడ మంచి రన్ అయిందండి పిక్చర్ అదే సాంసారావు గారితో మళ్ళీ ఓహో అని కామెడీ ఫిల్మ్ చేసామండి కన్నడ అది ఇప్పుడు బెంగళూరులో నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ నారాయణ గారు ఆయన హీరోగా పెట్టి సినిమా చేసాం నాన్నగారు ఏ సంవత్సరంలో కాలం చేశారు సార్ ఆయన నాన్నగారికి ఎలా హెల్త్ ఆరోగ్య ఏంటి ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం యాక్చువల్లీ ఏంటంటే ఆయనకి లుకేమియా బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి అంటే ఏజ్ ఎంత ఉంటుందండి ఆయనకి ఎగ్జాక్ట్లీ ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అండి అయితే ఈ క్యాన్సర్ వచ్చిన సంగతి ఆల్రెడీ ఆయన సఫరింగ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అవుతున్నాడు స్టార్ట్ అంటే ఈయన లయన్స్ క్లబ్ మెంబరు చెన్నై లయన్స్ క్లబ్ మెంబరు ఇంక ఈయన అమెరికా వెళ్దామా అనే టైంలో అది ఇండస్ట్రీ అందరికి తెలియదు అండి మా ఇంట్లోనే తెలియదు ఆయన ఎవరికి చెప్పని అమ్మగారికి మా అమ్మగారికి తెలియదు అండి మాకు ఎవరికి తెలియదు అయితే ఒక సిక్స్ మంత్స్ నుంచి యాటిట్యూడ్ చేంజ్ వచ్చింది ఎందుకంటే ఆయన చాలా సిస్టమేటిక్ పర్సన్ మార్నింగ్ లేవటం వాకింగ్కి వెళ్ళటం జాగింగ్కి వెళ్ళటం బీచ్లో హార్స్ రైడింగ్కి వెళ్ళటం అంత సిస్టమేటిక్ ఈ ప్రొడ్యూసర్ వాళ్ళు కానీ సినిమా పర్సన్ ఎవరు ఇంటికి నాట్ అలౌడ్ ఎవరైనా సరే ఆఫీసర్ మీటింగ్ కూడా ఆయన సినిమా సెక్షన్ అనేది ఇంటికి లేదు ఇంటి వరకు రానిచ్చేవారు కాదు కాదు ఫ్యామిలీ మేము అంతే అంత సిస్టమేటిక్ అయింది సో అటువంటిది ఆయన సిక్స్ ఎయిట్ మంత్స్ నుంచి బిహేవియర్ అంటే ఇరిటేషన్ అవటం ప్రతిదానికి చిరాకుల పాటు మదర్ కొంచెం డౌట్ వచ్చింది వస్తే అది ఆల్రెడీ ఆయనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తర్వాత తెలిసింది నాకు ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన టేబుల్లో ఉన్నాయన్నీ అపోలో హాస్పిటల్ యొక్క మెడిసిన్స్ ఆయన ఎప్పటి నుంచి వాడుతున్నారు ఏంటని అది దృష్టిలో పెట్టుకుని అనుకుంటారు నాకు నైన్టీన్త్ ఇయర్ ఆయన నా మ్యారేజ్ అయినా చూద్దామనుకుని మరి నాకు మ్యారేజ్ చేస్తారండి ఆయన నాకు నైన్టీన్త్ ఇయర్కే మ్యారేజ్ అయిపోయింది సో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జూన్లో ఆయన కాలం చేశారండి అంటే లాస్ట్ టైంలో మీరు మీరు కలిసి ఉన్నారండి అక్కడ నేనంటే నేను ఎడిటర్గా నేను అప్పుడు కొంచెం బిజీగానే ఉన్నాను ఎస్వి రంగారావు గారు విశ్వనాథ చక్రవర్తి లీలావతి రంగారావు గారు బాబు ఇది నాకు చెయ్యాలి ఇది నా డ్రీము అని అంటే ఆ వర్క్అట్ హ్యాండ్ నేను చేస్తున్నాను విశ్వనాథ చక్రవర్తి ఇప్పుడు ప్రతి లైబ్రరీలో ఉంటుంది ఎస్వి రంగారావు సినిమాన్ని కరెక్ట్గా నైట్ తీసుకుని దాన్ని సిఫియా కలర్ చేసి అది మాన్యువల్ వర్క్ చాలా వర్క్ అది పిచ్చి నైట్ బాగుంటే సౌండ్ బాగుండేది కాదు ఆ వర్క్లో నేను ఉన్నాను రాత్రి ఒంటి గంట టైంలో మీరు వెళ్ళి మీరే కార్లో తీసుకు ఎప్పుడు ఆయన ఎప్పుడు అన్నారు ఆయన ఎప్పుడు నన్ను కార్ తీమండి అండి ఆయన నన్ను స్టూడియోలో వాహిని స్టూడియోలో జాయిన్ చేసినప్పుడు కూడా నాకు ఒక సైకిల్ ఒక అంటే స్కూల్ అయిన తర్వాత నేను ఆల్రెడీ అప్పుడు పెద్ద రన్నింగ్ డైరెక్టర్ ఒక సిటిజన్ వచ్చి కొత్తది ఒక నాలుగు జాతల బట్టలు అంతే ప్రొడక్షన్లో చెప్పేవారు ఏటి రూమ్లో చెప్పేవారు మా అబ్బాయి అని చెప్పి కారు ఎక్కడ ఇవ్వద్దు అందరూ ఏం తింటారో అదే పెట్టండి ఆడు సైకిల్ మీద వెళ్ళి సైకిల్ మీద వస్తాడు అలా సిస్టమేటిక్గా నేర్చుకున్న వర్కే ఈవేళ అది మాకు లాస్ట్ టైంలో ఎలా ఒంటి గంట నేను ఎడిగ్రూమ్ నుంచి నేను వచ్చాను ఇంటికి ఇంటికి వస్తే ఇంట్లో అడవిడిగా ఉన్నారు మదరేమో క్రయింగ్లో ఉన్నారు ఈ నేను పెయిన్ఫుల్ ఫీల్ అవుతున్నారు బండి తీరా అన్నారు మేము బండి తీయని డైరెక్ట్గా అడుగుతున్నారు ఎందుకంటే నాన్నగారు అవుట్డోర్ వెళ్ళినప్పుడు అయ్యి ఆయన తెలియకుండా మేము డ్రైవింగ్ తీసుకుని నేర్చుకుని యాక్సిడెంట్లు చేసి అలా నేర్చుకున్న వాళ్ళు మా బళ్ళు మీద మూడు కార్లు ఉండే అప్పుడు సో షాక్ నేను ఏంటి బండి తీయమంటున్నారంటే ఆయన మామూలు లుంగి షర్టు ఆ మెడికల్ అది మెడిసికల్ అని అప్పుడుతో మనకు తెలియదు కదా ఆ సూట్ కేసు తోటి వచ్చారు వచ్చి కార్లోకి వచ్చినాడు నేను అపోలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను తీసుకుని వెళ్తే నేను వెళ్ళినట్టు మూడు అయిందండి డాక్టర్ గారు ఫైవ్ థర్టీకి వచ్చాడు ఎమర్జెన్సీ కేసు అని వస్తే జాయిన్ చేశారు నైన్ ఓ క్లాక్ పిలిచి చెప్పారు డాక్టర్ గారు మీరు ఎవరికైనా ఉంటే చెప్పుకోండి అన్న నాకు అర్థం కాల అప్పుడు గదిలో తీసిన వెళ్ళి చెప్పారు మీ ఫాదర్కి లుకేమియా క్యాన్సర్ పాస్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా లాస్ట్ స్టేజ్ అని చెప్పారు అంతవరకు డాక్టర్ గారు చెప్పేవరకు మాకు ఎవ్వరికి తెలియదు మా గారికి కానీ మీకు కానీ ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అండి సో ఏ నార్మల్గా ఏదో ఎంత బాగా తీసుకెళ్ళాం వెళ్ళాం షాక్ అండి ఎవరికైనా చెప్పుకోండి మీరు చెప్పేసారు చుట్టాలకి మీరు కావాల్సిన వాడికి చెప్పుకోండి ఎనీ టైం ఏదైనా జరగచ్చని చెప్పేశారు ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్లో కాలం చేశారు హాస్పిటల్ అపోలో హాస్పిటల్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జూన్ అది సడన్ డెత్ అంటే మాకు సరే బట్ ఆయన మరి ఏమన్నారో ఏంటో యాక్చువల్లీ లయన్స్ క్లబ్ నుంచి ఆయన ప్రిపేర్ అవుతున్నాడు వెళ్ళటానికి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు లేవు అన్నీ ఉన్నాయి ఎందుకు చెప్పలేదు అన్నదానికే నాకు అర్థం కాలేదు ఇంట్లో చెప్పలేదు బయట ఎవరికి చెప్పలేదు ఫ్రెండ్స్కి తెలియదు ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ అంత సాకు షాక్ అండి అంటే ఆయన ఎప్పుడో ఒక గ్రూప్ మెయింటైన్ చేయడం కానీ ఇది కానీ ఎప్పుడు లేవండి ఇప్పుడు సినిమా అంటేనా గ్రూపులు గ్రూపులుగా ఉంటుంది ఎప్పుడు ఈయన గ్రూప్ మెయింటైన్ చేయటం లేకపోతే అవి చేయటం ఏం లేదు షూటింగ్ అయిందా హౌస్ లేదా ఆఫీస్ ఈ పనుల మీద తప్పితే ఆయన వేరేది యాక్టిట్యూట్ సర్కిల్ అంటూ ఆయనకి అంత పెద్ద డైరెక్టర్ అయినా ఆయనకి సర్కిల్ లేదని చెప్పచ్చు నేను మరి మీకు ఆ టైంలో మీరు అంతా చిన్నపిల్లలు మీరు ఎంతమంది ఫైవ్ మెంబర్స్ ఫైవ్ నేను పెద్దవాడిని అండి అప్పుడు నా మ్యారేజ్ చేశారు నాకు తర్వాత నలుగురు బ్రదర్స్ అండి అందరు కూడా హ్యాపీ మరి ఇండస్ట్రీ మీకు ఏమైనా ఏదైనటువంటి అండదండలు సపోర్ట్గా ఎవరు మీకు ఆ టైంలో నాన్నగారితో డైరెక్షన్ చేసిన ప్రొడ్యూసర్ కానీ హీరోలు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మీకు సపోర్ట్గా ఏమి హెల్ప్ చేయలేదా అంటే ఇక్కడ సపోర్ట్ అని అంటే నేనా ఎడిటర్గా ఉన్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నాన్నగారి గురించి అందరికీ తెలిసి ఇండస్ట్రీ వెనకాల వ్యవసాయ కుటుంబం ఎటువంటి వీళ్ళకి ఇబ్బందులు లేవని తెలుసా అండి అయితే నాకు అప్పుడు అరవింద్ గారు వాళ్ళ ఫాదర్ అల్లు రామలింగి గారు ఆయన తర్వాత రామారావు ఏమో టెలిగ్రామ్ పంపించారు అర మా అల్లు రామలింగి గారు పంపి ఇంటికి వచ్చి ఆయన మాతోటి సేపు స్పెండ్ చేశారు ఇలా కొంతమంది ఉన్నారు పెద్దలందరూ వచ్చారు ఫో కొంతమంది ఫోన్లో ఉన్నారు ఫోన్లో చవణ్ బాబు గారు కానీ లైన్లో షాక్ అందరికీ మరి మరి నాన్నగారు అలాంటి ఇచ్చిన డైరెక్టర్గా ఆ నాన్నగారు వారసుడుగా ఎందుకు ఈ ఇంతవరకు ఎంత డిలే చేశారు ఇంత డిలేకి కారణం ఏంటంటేనండి ఎప్పుడైతే మా ఫాదర్ కాలం చేసిన తర్వాత మదర్ ఇంట్లోంచి బయటికి రాలేదండి సో ఊర్లో మాది పెద్ద వ్యవస్థ మదర్ గారు ఉన్నారా సార్ ఆ రీసెంట్లీ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి కాలం చేసి రీసెంట్ రీసెంట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఆవిడ ఇంట్లో నుంచి రాకపోవటం బయటికి వ్యవసాయం పెద్దది ఊర్లో కొబ్బరి తోటలు ఇవన్నీ అని సో అటు ఇటు ట్రావెల్ చేయటం కుటుంబ అంటే ఉండడం అంటే నా మీద అంటే ఫైనాన్షియల్ గా ఎప్పుడు లేదు నాకు ఈ ఇట్లాగట్లా చేస్తే వచ్చిన పిక్చర్ వరకు చేసేవాడిని శ్రీకృష్ణ ప్రసాద్ అంటే మీరు టెక్నీషియన్ హిరిటర్ మాత్రమే అప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే ఒక ఎస్వి రంగారావు గారిది నేను జీవితంలో అది నేను చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తాను ఆ విశ్వరణ చక్రవర్తి అన్నది సినిమా పేరు అండి అది అది ఒక బుక్ లాంటిది అండి ఆ సినిమానే ఎస్వి రంగారావు గారికి జగర్తాలో విశ్వనాథ చక్రవర్తి అని బిరుదు ఇచ్చారు ఆ బిరుదుని టైటిల్గా పెట్టి ఎస్వి రంగారావు సినిమాలన్నీ కలిపి ఒక సినిమా చేశాను ఆ సినిమానే ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా సోషల్ సెకండ్ హాఫ్ అంతా మైథాలజికల్ ఉంటుందండి సిఫియా కలర్ చేసాం అది ఫస్ట్ నేను చేసింది తర్వాత మన ఉమామహేశ్వరరావు ఇప్పుడు ఆయన ఆర్ఎఫ్సి చీఫ్ ఆయన స్టూడియోకి ఆయన అది శ్రావణ పౌర్ణమి తర్వాత నాగార్జున గారిది అరణ్యకాండ తమిళ వర్షన్ నేను చేశాను ఈ సినిమాలు ట్రాక్ అని మీరు ఎడిటర్గా ఎవరి దగ్గర చేశారు ఫస్ట్ ఫస్ట్ నేను చేసింది చాలా పెద్ద అయినండి గురువు గారు ఎస్పిఎస్ వీరప్ప గారు అండి అక్కడ నేను చేసిన మన అమృత ఫిలిమ్స్ బాలయ్య గారి కంపెనీలు తర్వాత కొన్ని నాన్నగారి సినిమాలు అక్కడ చేశాను తర్వాత అక్కడి నుంచి వాహిని స్టూడియోకి వచ్చానండి వాహిని స్టూడియో బంచ్లో ఆర్ట్స్ ఏవిఎం స్టూడియో చిరంజీవి గారిది నాగు మంగమ్మగారి మానవాడు మంగమ్మ గారి మానవాడులో భానుమతి గారు చేయడానికి కూడా నాన్నగారు రీజన్ అండి ఆఫ్టర్ లాంగ్ టైం గడశరథోత్సవ సరళులు చేసిన తర్వాత ఎస్ రెడ్డి గారు కోట రామకృష్ణ గారు ఈ మన్వాసులు రీమేక్ చేస్తున్నారు రైట్స్ రెడ్డి గారు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత ద క్యారెక్టర్ ఎవరు ఎవరు ఈ క్యారెక్టర్ భానుమతి గారు క్యారెక్టర్ ఎవరు టైటిల్ క్యారెక్టర్ ఎవరు ఎవరు అంటే నాన్నగారు సజెషన్ చేశారండి అనేది వాహిని స్టూడియోలో నైన్త్ ఫ్లోర్లో మొత్తం అన్ని సినిమాలు కే సచిన్ గారి దగ్గర చేస్తున్నాను అప్పుడు నాన్నగారి సినిమాలు జరిగాయి అండ్ అట్లాగే మన కుర్రామకృష్ణ గారు పిచ్చి జరిగాయి అప్పుడు నాన్నగారు చెప్పారు భానుమూతి గారు అయితే మీకు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా ఎడిటర్లో ఎందుకు వెళ్ళారు మీరు నాన్నగారు అంత డైరెక్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్గా ఒక మీరు వారసుడిగా డైరెక్షన్ రాకుండా ఆ ఎడిటింగ్ రంగంలోకి ఎలా వెళ్ళారు రీజన్ దానికి ఏంటంటే సార్ ఫస్ట్ నాకు చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు బలవంతంగా వెళ్ళి అక్కడ చెన్నైలు అమ్మాయిలప్పుడు లజ్ కార్నర్లో మన తెలుగు స్కూల్ ఉండేది కేసరి హై స్కూల్ అని దాంట్లోనే టెన్త్ దాకా చదివాను తర్వాత నాన్నగారే తీసుకుని వెళ్ళి ఇంకా ఎడిటరింగ్ రూమ్లో నన్ను ఎడిటర్గా జాయిన్ చేశారు వీరప్ గారి దగ్గర నాన్నగారే జాయిన్ చేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కంటే ఎడిటింగ్ జాయిన్ చేసి ఎడిటింగ్ ఎడిటర్గానే జాయిన్ చేశారు అంటే అప్పుడు నాకు ఏం చేయాలి ఇది చేయాలి అది చేయాలి ఏమి నాకు అంతా నాలెడ్జ్ లేదు బట్ అది చేయటం వల్ల ఇవాళ నేను అక్కడ నేను ఆ స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఆ సిస్టమ్ ఆ పద్ధతి ప్రకారం వెళ్తానండి నేను సో ఏ ట్రైనప్పటికి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధం ఉంటుంది మరి మరి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు డైరెక్షన్ రూట్లో ఈ మధ్యకాలంలో డైరెక్షన్ చేస్తున్నట్టు తెలిసింది మరి మరి ఈ ఈ రంగం మళ్ళీ ఎప్పుడు వచ్చారు అంటే దీనికి కారణం ఒకటి సార్ ఎంఎంకే క్రియేషన్స్ అన్నది ఆల్మోస్ట్ ఆల్ అది నా మదర్ సంస్థ లాంటిది అది నాన్నగారు ద్వారా వచ్చిన సంస్థ అది రెండు సినిమాలు కన్నడ అయినా తెలుగులో చేద్దామని నేనే ఫోర్త్ చేసి సాంసర్ రావుని తెలుగులో పిక్చర్ చేద్దామని చెప్పి ఒక భారీ పిక్చర్ ప్లాన్ చేయించాను అని ఏమన్నారంటే శ్రేఖర్ నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా నువ్వే చేయని చెప్పారు సాంసారావు డైరెక్షన్ డైరెక్షన్ లేదు సార్ నేను ఇంకా కొంచెం కొంచెం ప్రిపేర్ అవ్వాలనికే నాకు టైం కావాలి సార్ అన్నాను ఎందుకంటే భారీ బడ్జెట్ అంటే ఎంఎంకే క్రియేషన్స్ అంటేనే కన్నడలో చేసినా అని భారీగా చేసాం సో అప్పుడు ఎవరా డైరెక్టర్ ఎవరా డైరెక్టర్ అంటే ఫస్ట్ మేము ముత్యాల సుబ్బయ్య గారిని అంటే రెడ్డి గారిని అప్పుడే ముత్యాల సుబ్బయ్య గారిది డేట్స్ ఏదో ప్రాబ్లం రాజమన్నారెడ్డి గారిని పిలిపించి అడ్వాన్స్ ఇచ్చాం అడ్వాన్స్ ఇస్తే అని సిక్స్ మంత్స్ టైం అడిగాడు స్క్రిప్ట్ రెడీ చేసి అది చేసి ఇది చేసి చేయడానికి నాకు శాంసరావు రేవంత్ రెడ్డి సిక్స్ మంత్స్ అయితే లేట్ అవుతుంది కదా చూడు కొంచెం ఆలోచించా అన్నారు నేను నా అండర్లో నేను ఎడిటర్గా చేస్తూ నా నిర్మాణ నిర్వహణలో కొన్ని కంపెనీలు జరిగాయి దాంట్లో ఒక అతను నాకు పరిచయం అయ్యాడు అతను మాటలకి నేను కొంచెం డైరెక్టర్ చెప్పే కొత్త డైరెక్టర్ నేను అతని దగ్గర చేశాను ఇతని దగ్గర చేశాను అది ఇది అని అంటే నమ్మాను నేను నమ్మి పరిచయం చేసి చేద్దామంటే సరే గోహెడ్ అన్నారు ఆయన భారీ బడ్జెట్ ఆ సినిమానే మంజీరా మంజూర్ అంటే ఎవరండి మన శ్రీదేవి మన మంజులు గారు అమ్మాయి శ్రీదేవి తర్వాత ఫుల్ ప్యాడింగ్ తోటి కొత్త ఆర్టిస్ట్ తోటి చేసాం మనం వారి బడ్జెట్ గ్రాండ్ రిలీజ్ కూడా చేసాం దాంట్లో కనీసం పేస్టింగ్ ఛార్జ్ కూడా రాలి అప్పుడు నేను డిసైడ్ అయ్యాను మనం ఒకరి చేతిలో పగ్గాలు పెట్టి మనము చేసే కానీ మనాండ్రల్లో నా దర్శకత్వ పర్యవేక్షణలోనే చెయ్యాలని నేను నేనే సొంతంగా చేసుకోవాలన్న ఐడియాతోటి నేను ఏంటంటే నా పార్ట్నరు విజయవాడ చిన్నవల్లి గారు ఆయనతో కలిపి నా అండర్లో నేను మొత్తం టోటల్ నా కంట్రోల్లో ప్రొడక్షన్ కావాలి డైరెక్షన్లో అంటే డైరెక్షన్ అంటే డైరెక్టర్ అంటే నా దర్శకత్వ పర్యవేక్షణ అంటే నేను ఒక పెట్టి నిన్నంటే నేను ఇప్పుడు కూడా ఇంప్రూవ్ అవ్వలేదా డైరెక్ట్ అలాగని కాదండి అంటే నేను నాకు రెండు మూడు జరుగుతూ ఉంటా కంపెనీలు ఉంటాయి అంటే ఒకటే దాంట్లో స్టక్అప్ అయిపోలేం కదా సో అట్లా అని చెప్పి మలికిపురంలో ఏమైందని ఒకటి ఆల్రెడీ ఫార్టీ డేస్ షెడ్యూల్ అయిపోయింది తర్వాత కోనసీమలో అని ఒక అబ్బాయిని ఒక క్రైమ్ సబ్జెక్ట్ ఒకటి అది కూడా షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది ఇది కాకుండా మన వసంత్ అవుట్డోర్ యూనిట్ అనే మనకు తెలుగులో ఒక పెద్ద అవుట్డోర్ యూనిట్ ఉందండి అది కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ వసంత్ అవుట్డోర్ యూనిట్ తెలుగులో అది దాని ప్రొపరేటర్ వచ్చి కేవీ రమణ గారు ఆయన బాల్ డాక్రే కెమెరామ్యాన్ బొంబే బొంబేలో ఆయన అరవై సినిమాల దాకా చేశారు అరవై డెబ్బై సినిమాలు చేశారు ఆయనకి యూనిట్ బొంబే చెన్నై తర్వాత ఒరిస్సా కల్కటా హైదరాబాద్ వసంత్ అవుట్డోర్ యూనిట్ సీనియర్ టెక్నీషియన్ నాకు ఎప్పటి నుంచో ఆయన మిత్రులు ఆయన కేవీ రమణ అగ్ని సాక్షి సింధూర్ గులాబ్ మస్తాఫ అన్ని హిట్స్ పిక్చర్స్ రమణ సార్ చేసిన ఆయన తోటి నాకు టైఅప్ బాగుంటుంది అని చెప్పి ఆయన ప్రొడ్యూసర్ కమ్ కెమెరామెన్ నేను డైరెక్టర్గా ఒక షెడ్యూల్ చేసామండి థర్టీ డేస్ అయింది ఒక షెడ్యూల్ ఈ కోవిడ్ వల్ల గ్యాప్ వల్ల ఇంకొక ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ షెడ్యూల్ ఉంది అది అలాగ ఉందండి కరెక్టే మీరు ఇండస్ట్రీలో ఇంత పెద్ద హీరోలు ఉన్నప్పుడు మీరు ఒక మంచి కాన్సెప్ట్తో నాన్నగారి మీద ఉన్న గౌరవం మీద కానీ నాన్నగారుతో చేసినటువంటి ఈరోజు మెగా ఫ్యామిలీ కానీ ఈవేళ ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ సూపర్ స్టార్ కృష్ణా ఫ్యామిలీ కానీ వీళ్ళందరూతో చేసిన నాన్నగారు మీరు ఇండివిజువల్గా ఒక కథ తీసుకొని వెళ్ళి ఆ హీరోలకి చెప్పి మీరు ఎందుకు డైరెక్షన్ చేయలేదు మీరు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు రాలేదు ఈ కొత్త సినిమాలు జోలికి ఎందుకు వెళ్ళారు అంటే ఫస్ట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందర నేను ఫలానా అని చెప్పుకొని వెళ్ళే కన్నా నేను ఒక్క పిక్చర్ ప్రూవ్ చేసుకొని చిన్న సినిమా అయినా సరే ఇటు చేసి ఇట్ చేసి ప్రూవ్ చేసుకుని వెళ్దాం అన్న ఇంటెన్షన్తోటి ఉన్నాను తప్పితే వేరే ఉద్దేశం కాదండి మరి ఇప్పుడు ఆ నాన్నగారు పోయిన దగ్గర నుంచి ఇంతవరకు మీరు ఈ ఈ హీరోలతో కానీ ఈ ప్రొడ్యూసర్స్తో కానీ నాన్నగారు ప్రొడ్యూసర్తో కానీ వీళ్ళందరితో మీకు సంబంధాలు ఉన్నాయండి అందరితోటి ఉన్నాయండి సంబంధాలు అంటే ఎక్కడ పర్టికులర్గా వెళ్ళి అనేది ఏమి ఉండవు ఎక్కడైనా కలిసినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఎప్పుడైనా కలిసినప్పుడు కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది వారు కూడా ఇప్పుడు ఏది కావాలన్నా రండి అంటారు బట్ అంత అవసరం ఇప్పుడు దాకా దేవుడు దేవాలని రాలేదండి సో ఇక మీద నేను ఏంటంటే ఈ వసంత ఔడర్ యూనిట్ రమణ గారిది మా పిక్చర్ ఏదైతే ఉందో దట్ డైరెక్షన్ డైరెక్షన్లో నా డైరెక్షన్లో దట్ ఈజ్ ప్యూర్లీ టెక్నీషియన్ ఓరియంటెడ్ ఫిలిం ఆయన ఒక నూట యాభై సినిమాలు వ ఇండియా వైజ్ చేసిన కెమెరామెన్ మిథున్ చక్రవర్తికి ఎక్కువ సినిమాలు చేశారు బాల ధాగ్రే గారు చేశారు జాకీ షరాఫ్ గారు చేశారు పెద్ద కెమెరామ్యాన్ ఆయనతో వర్క్ చేయడం నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక టెక్నీషియన్ ఆయన నేను నాకు కావాల్సిన ఫ్రీడమ్ ఉంది నాకేం కావాలో అది ఆయన ఇస్తున్నాడు ఆయన నాకు ఏది కావాలో ఇస్తున్నాడు అట్లా సో నేను ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నాను అండ్ ఇంకొక ఆఫర్ ఏంటంటే నాకు బెంగళూరు సినిమాలు నేను చేశానండి చేస్తున్నప్పుడు అక్కడ మూవీస్ చేశానండి కన్నడ మూవీలో ఇది ఎంఎంకే రెండు చేశాను తర్వాత మన డవా అని మన తెలుగు ఆర్టిస్టు రాజ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు ఎక్కువ వారితోటి హండ్రెడ్ డేస్ పిక్చర్ చేశామండి డవా అని యాక్షన్ పిక్చర్ డైరెక్షన్ అండి నా ఎడిటర్ ఎడిటర్గా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా నేను చేశాను తర్వాత సిక్స్టీన్ టు సిక్స్టీ అని ఒక కన్నడ సినిమా చేశాను పెద్ద పిక్చర్ అది మన సిల్క్ స్మిత గారు లాస్ట్ పిక్చర్ కన్నడ కన్నడలో కాదండి నా అప్పుడు ఫస్ట్ పిక్చర్ నాన్నగారు గరనా గంగలో ఇంట్రొడ్యూస్ చేశారు సిక్స్టీన్ టు సిక్స్టీ సినిమా నా ఎయిటీన్ డేస్ షెడ్యూల్ అయిన తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళారు ఆవిడ వెళ్ళిన తర్వాత ఆవిడ అటెంప్ట్ చేసుకున్నారు లాస్ట్ అది సూపర్ హిట్ అయింది పిక్చర్ సిక్స్టీన్ టు సిక్స్టీ తర్వాత ఐ విజన్ అని చెప్పి శేషాద్రిపురంలో స్టూడియో ఉందండి శివకుమార్ గారు దాన్ని ప్రపరేటరు వారికి రెండు సినిమాలు చేశాను నేను తర్వాత అక్కడ బెంగళూరులో మేడం గారు ఉన్నారు వాణిరెడ్డి గారు అని వారు స్క్రిప్ట్ రెడీ చేయండి ఒక డబ్బుల వర్షన్ ప్లాన్ చేసుకోండి అని చెప్పారు కోవిడ్ వల్ల వెయిట్ చేస్తున్నాం కోవిడ్ అయిన తర్వాత ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అయిన తర్వాత ఈ రమణ గారు ప్రాజెక్ట్ అండ్ వాణిరెడ్డి గారి మేడం గారి ప్రాజెక్టు చేయాలి చేయాలండి అట్ ప్రజెంట్ మెగా డైరెక్టర్గా వారసుడుగా మా తెలుగులో మీకోసం మా ప్యాక్స్ కూడా ఒక మిట్ డైరెక్టర్ అవ్వాలని మేము మా టీఏపీసీ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్కారం